ఎస్ఎల్పిటి సంస్థ మొండి వైఖరిని వీడాలంటూ ఏజెంట్లు తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిరసనకు దిగారు. ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఏజెంట్లు ఎల్ఐసి కార్యాలయంలో నిరసన చేస్తున్నామని తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అంతేకాకుండా పాలసీపై బోనస్ పెంచాలని, పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, ఏజెంట్స్ కమిషన్ పెంచాలని ఏజెంట్లు డిమాండ్ చేశారు. ఏజెంట్లకి ఇప్పుడు 68 సంవత్సరాల ముందు ఇచ్చిన కమిషన్లు కూడా తగ్గించారు. పాలసీలపై లోనుడ్డి తగ్గించమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతూ ఉండే కూడా ఇప్పటికీ పట్టించుకోలేదు. తర్వాత మన ఏజెంట్ల గ్రాడ్యుయేటీ పెంచమని, టర్మ్ ఇన్సూరెన్స్ పెంచమని, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచమని, ఈ మెడిక్లెయిమ్స్ అందరికీ పెంచమని చెప్పి మేము ఎన్నోసార్లు హైకమాండ్కి ఎన్నోయించుకున్నా కూడా వాళ్ళు ఇప్పటికీ స్పందించడం లేదు. ఏజెంట్ల కృషి వల్లనే ఈ 68 సంవత్సరాలు ఎల్ఐసి సాగిందనే అటువంటి విషయం ఈ ఎల్ఐసి సంస్థకి ఇప్పటికీ తెలియటం లేదు. ఏజెంట్లు ఇన్ని కష్టాలు పడి పాలసీలు తీసుకొస్తే వాళ్ళు ఆఫీసులో కూర్చొని అనుభవిస్తూ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ క్లబ్ మెంబర్స్కి ఇవ్వాల్సినటువంటివి బెనిఫిట్స్ ఏంది, ఈ ఏజెంట్లకి అన్ని ఆఫీసుల్లో అన్నిటి విధానాల్లో అందరికీ మా ఎల్ఐసి ఆఫీసులో కూడా ఆఫీసర్స్ జీతం పెంచుతూ ఉంటే ఏజెంట్లు తగ్గిస్తూ ఉన్నారు. ఇది అసలు ఎక్కడ న్యాయం? ఈ న్యాయం ఎక్కడ న్యాయం? అసలు ఉన్న కమిషన్ తగ్గించడం ఎక్కడది? ఆల్ ఇండియా లియాఫీ పిలుపు మేరకు ఈరోజు నాయుడుపేట బ్రాంచ్లో లియాఫీ నాయకులు, ఏజెంట్లు అందరూ కలిపి ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో పాలసీలు కట్టుకోవాలని అంటే మినిమం సమస్యుడు 2 లక్షలు చేశారు. 2 లక్షలు చేయడం వల్ల చాలామంది ఇన్సూరెన్స్ రంగానికి, ఇన్సూరెన్స్ తీసుకునేదానికి దూరం అవుతున్నారనేది మాది ఒక వాదన. ప్రతి పాలసీని ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు చేస్తున్నారు, దాన్ని తగ్గించమని అడుగుతూ ఉన్నాం. రెండవది ప్రీమియంలు పెంచారు, ఆ ప్రీమియం రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇకపోతే పాలసీల మీద ఉండేటటువంటి జిఎస్టీని రద్దు చేయమని, కాల్ బ్యాక్ రూల్ అనేటటువంటి దాన్ని రద్దు చేయమని, జీవన సుఖం అనేటటువంటి వ్యవస్థని తీసుకురావాలని చూస్తున్నారు, దాన్ని రద్దు చేయమని చెప్పి కోరుతూ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మేము నిరవధికంగా నిరసన కార్యక్రమాల్లో ఉన్నాం. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రతి రోజు కూడా మేము గేటు డెమాన్స్ట్రేషను మరియు ధర్నా కార్యక్రమాల్ని నిర్వర్తిస్తున్నా. ఇంతవరకు మా మేనేజ్మెంట్ నుంచి మాకు ఎటువంటి సమాచారము అందలేదు. ఇటువంటివన్నీ కారణాలతో మేము మా ఆల్ ఇండియా లియాఫీ పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో మా జోనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాలేదు నాయుడు గారు, మా డివిజనల్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి వీరాస్వామి గారు, మా ప్రెసిడెంట్ అయినటువంటి మాలేదు నాయుడు గారు, మా ట్రెజరర్ అయినటువంటి మా ప్రెసిడెంట్ అయినటువంటి బాలగురునాథం గారు, మరియు మా ట్రెజరర్ పివి నాయుడు గారు, మరియు ఇతర ఏజెంట్ ముఖ్యమైనటువంటి ఏజెంట్ మిత్రులు, ఏజెంట్లు అందరం కలిపి ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాతోనన్నా సరే మా మేనేజ్మెంట్ మా మీద కనికరించి మాకు కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పిస్తూ పాలసీదారులకు ఉపయోగకరమైనటువంటి పాలసీని తీసుకొస్తాదని ఆశిస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై MRP 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, MRP 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు MRP 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు, ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.